తెలంగాణలో ఆటోలకు సంబంధించినటువంటి వివాదాన్నే ప్రధానంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ ఏదైతే మహిళలకి సిటీ బస్సుల్లో ఇచ్చిన తర్వాత ఫ్రీ ఇచ్చిన తర్వాత నుంచి ఆటోలకి ఇబ్బంది అవ్వడం ఒకళ్ళిద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన నేపథ్యంలో చనిపోయిన ఆటో డ్రైవర్లకు పది లక్షలు ఇవ్వాలంటూ రెండో పక్కన మొన్న కేటీఆర్ ఆటోలో ప్రయాణిస్తే తాజాగా అసెంబ్లీకే ఆటోలోకి వచ్చి ఆటో ప్రజల సమస్యలకు సంబంధించి అంటూ ఓ మంచి పాయింట్ని రైస్ చేసింది భారతీయ జనతా పార్టీ దాన్ని ఆలోచించలేకపోయింది బీఆర్ఎస్ మొన్న దాకా అధికారంలో ఉంది ప్లస్ దానికి స్ట్రాంగ్ ఆలోచన ఉంది చక్కటి ఆలోచన చేసింది కొత్త చర్చకి తావిచ్చింది